Hi friends, నేను మీ డాక్టర్ పి వెంకటరావు డెంటిస్ట్ చిగురు వ్యాధి నిపుణుడి. ఈరోజు మరొక కొత్త టాపిక్ అండి పళ్ళ గురించి. ఇదేంటంటే పెరికోరోనైటిస్. పెరికోరోనైటిస్ ఏంటంటే గ్యానదంతం పైన ఉన్న చిగురు చుట్టూ ఉండే ఇన్ఫెక్షనే పెరికోరోనైటిస్ అంటారు. ఇది కామన్గా వచ్చే ప్రాబ్లం అండి. ఈ ప్రాబ్లం ఎప్పుడెప్పుడు వస్తుందంటే జ్ఞానదంతం పూర్తిగా నోట్లో రాని పక్షాన కొద్దిగా ఎరక్టైంది అనుకోండి, కొద్దిగా పైకి వచ్చింది అనుకోండి, చిగురు పై నుంచి జ్ఞానదంతము అడ్డదిడ్డంగా వస్తుంది కదా. సో అడ్డంగా వచ్చినప్పుడు కొద్దిగా పైకి ఆ క్రౌన్ పార్ట్ బయట కనిపిస్తే కనుక దానిపైన చిగురు ఇట్లా వస్తుందండి. చిగురుకి ప్లేస్ ఉంటుంది ఎక్కడ పోవాలన్నా. కరెక్ట్ గా జ్ఞానదంతం పైన చిగురు పైకి ఇట్లా వస్తుంది. మనం ఏది తిన్నా, ఏది ఫుడ్ ఏమన్నా తిన్నా దాంట్లో ఇరుక్కొని దాంట్లో క్రిములు ఫామ్ అయ్యి చిగురుకి ఇన్ఫెక్షన్ అయ్యేలా చేస్తుంది అనమాట. ఈ ఇన్ఫెక్షన్ వల్ల నొప్పి ఎలా వస్తుంటది, మనం తినేటప్పుడు ఇక్కడ ఇట్లా ఇట్లా కొరికేటప్పుడు, అన్నం తినేటప్పుడు మనం ఫుడ్ తినేటప్పుడు కొరుకుతాం కదా, అక్కడ జ్ఞానదంతం ప్లేస్ లో చిగురు అడ్డుపడి రెండు పళ్ళ మధ్యలో కొరికేటప్పుడు రెండు పైన పన్ను కింద పన్ను మధ్యలో దాన్ని తగిలి అది బాగా నొప్పి క్రియేట్ చేస్తుంది అనమాట చిగురు. సో ఆ నొప్పి ఇట్లా స్ప్రెడ్ అవుతుంది, మళ్ళీ చెవు దాకా, మళ్ళీ తల దాకా వెళ్తుందంట పెరికోరోనైటిస్ కండిషన్లో. ఈ పెరికోరోనైటిస్ ప్రాబ్లం వస్తే ఎలాంటి ప్రాబ్లంలు మీరు ఫేస్ చేస్తారు? కొందరికి వాపు వస్తుంది, ఈ జా స్టిఫ్నెస్ అవుతుంది, నోరు తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది అనమాట. కొందరికి ఈ గడ్డలు వస్తాయి, చిగురు చుట్టుపక్కన చీమ్ ఫామ్ అవుతుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది. కొందరికేమో ఆహార పదార్థాలు తినేటప్పుడు మింగేటప్పుడు నొప్పి వస్తుంటది. దీన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి? మంచి ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి, నోరు మంచిగా శుభ్రం చేసుకోవాలి. జ్ఞానదంతం ఉన్న అట్లా సగమే పైకి వచ్చింది అనుకోండి జ్ఞానదంతం, అలాంటి వాళ్ళలో బాగా శుభ్రం చేసుకోవాలి. వామ్ వాటర్ గార్గిల్ చేసుకోవాలి, వేడి నీళ్ళ గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పు కలుపుకొని బాగా పుక్కిలించుకుంటూ ఉంచాలి. పొద్దున రాత్రి అలా చేయాలి. రెగ్యులర్గా డెంటల్ చెకప్ చేయించుకోవాలి. దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమొచ్చి లోకల్గా మెడికమెంట్ ఇరిగేషన్ చేయొచ్చు. నేను చెప్పినట్టు గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పు కలుపుకొని బాగా పుక్కిలించేసుకొని నోట్లో వేయొచ్చు. పొద్దున రాత్రి యాంటీబయాటిక్ వాడచ్చు, పెయిన్ కిల్లర్ వాడచ్చు, అది కోర్స్ 5 days కోర్స్ వాడచ్చు. అప్పుడు కానీ తగ్గకపోతే అప్పుడు మనం సర్జరీస్కి వెళ్ళొచ్చు. అంటే చిగురు జ్ఞానదంతం పైన ఉంది కదండి, అది కట్ చేయవచ్చు. అది లేజర్ ద్వారా కట్ చేయొచ్చు, బ్లేడ్ ద్వారా కట్ చేయొచ్చు, ఈ రెండు విధాలుగా చేయొచ్చు అనమాట. ఇక లాస్ట్ ఫైనల్ స్టేజ్, ఇవన్నీ కాకుండా ఊరికే మళ్ళీ 2-3 నెలలకి 4 నెలలకి మళ్ళీ ఆ చిగురు అట్లా పైకి వచ్చింది అనుకోండి జ్ఞానదంతం పైకి, లాస్ట్ స్టేజ్ ఏమొచ్చి మొత్తం ఆ జ్ఞానదంతాన్ని పీకించుకోవడమే సబబం అనమాట. ఇవన్నీ మాకు ట్రీట్మెంట్ వద్దు అని అశ్రద్ధ చేశారనుకోండి, కేర్లెస్గా ఇగ్నోర్ చేశారనుకోండి, అది బాగా చిగురు దగ్గర చీమ్ ఫామ్ కావడము, చుట్టూ జ్ఞానదంతం పక్కన చిగురులో మొత్తం చీమ్ ఫామ్ కావడము, స్వెల్లింగ్, వాపు రావడము, బయటకి తెలుస్తుంది వాపు అనేది. సెల్యులైటిస్ కండిషన్ అండి. సెల్యులైటిస్ అంటే ఇంకా ఇన్ఫెక్షన్, ఆ చీమ్ అనేది స్కిన్ లేయర్స్లోకి వెళ్ళిపోతుంది, డీప్గా స్కిన్ లేయర్స్కి వెళ్ళి బాగా వాపు కాజ్ అవుతుంది. అది చాలా డేంజరస్. మళ్ళీ లుడ్విగ్స్ యాంజినా. లుడ్విగ్స్ యాంజినా అంటే రెండు ఈ మ్యాంటిబులర్ స్పేస్, ఈ దవడ ఉంటుంది కదా, దవడ స్పేస్లో అంతా ఇట్లా వాపు వస్తుంది అనమాట. అంత వాపు వస్తే ఊపిరి తీసుకునే ప్యాసేజ్ని కూడా బ్లాక్ చేసేసి మనకి ఊపిరి తీసుకోకుండా చేస్తుంది. మన నోరు తెరవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది ఇలాంటి ప్రాబ్లం. సో బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అడిగి తెలుసుకొని మీరు చేసుకుంటారని నాకు గట్టి నమ్మకం. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్. Stay home, stay safe.